मिल है राज मिल मिल Thank you.
ఈరోజు పట్టణంలోని 17వ వార్డులో వైకుంఠ ధామాల రెండు వివిధ కమ్యూనిటీకి సంబంధించిన రెండు వైకుంఠ ధామాల అభివృద్ధి కోసం వాటి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి ఒకటి 10 లక్షల వర్తిగల ఒకటి మరియు 15 లక్షల వర్తిగల ఇంకొకటి వైకుంఠ ధామాలకు ఈరోజు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించడం జరిగింది. జనరల్గా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం చనిపోయిన పెద్దలను దేవుళ్ళుగా భావిస్తారు. వారిని గౌరవంగా ఖననం చేయడం కానీ పూడ్చిపెట్టడం కానీ జరిగే పుణ్యస్థలం వైకుంఠ ధామాలు. ఇటువంటి వైకుంఠ ధామాలు శుచిగా శుభ్రంగా నీటిగా ఉండేలాగా చేయాలి, కొంత ఆహ్లాదంగా కూడా ఉండాలి అని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు కూడా భావిస్తున్నారు. అలాగే ఎప్పుడూ ఏ ప్రభుత్వంలో లేని విధంగా కూడా వైకుంఠ ధామాలు రాష్ట్రమంతటా కూడా అన్ని మున్సిపాలిటీలలో కూడా వైకుంఠ ధామాలకి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలి, ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి వాటిని అభివృద్ధి పరచాలి. అన్ని సౌకర్యాల దృష్ట్యా కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఆధునీకరించాలి, అలాగే కొంత బ్యూటిఫికేషన్ చేయాలని కూడా వారు భావిస్తున్నారు, సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజల యోగక్షేమాల కోసమై అన్ని వేళలా కృషి చేస్తున్నారు. అలాగే మా హయాంలో తప్పకుండా కూడా సిటీలో ఉన్న వైకుంఠ ధామాలన్నీ కూడా సంజయ్ అన్న గారి సహకారంతో వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైకుంఠ ధామంలో స్నానాల గదులు కానివ్వండి, ఎందుకంటే చనిపోయిన వారిని ఖననం చేయడానికి కొంతమంది బంధువులు వస్తుంటారు, చాలామంది కూడా ఇక్కడే స్నానాలు చేసి వెళ్తుంటారు, వారికి స్నానాల గది సౌకర్యం షవర్ రూమ్స్తో, అలాగే కొంతమంది కూడా వంటలు చేసుకుంటూ ఉంటారు 3 రోజుల 5 రోజుల కార్యక్రమాలు అంటూ, వాళ్ళు కూడా కొంత సౌకర్యవంతంగా ఉండేలాగా కాంపౌండ్స్ వాళ్ళ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఎందుకంటే వచ్చిన వాళ్ళకు కూడా అలాగే ప్రతి ఒక్క మనిషి చివరి మజిలి వైకుంఠ ధామాలు అంటారు, అలాంటి ఒక పవిత్ర స్థలాలు కూడా మామూలు సౌకర్యాలతో కూడి ఉండి కూడా కొంత ఆధునికరంగా పచ్చని చెట్లతో కూడా ఆహ్లాదకరంగా ఉండేలా ఉంటే బాగుంటుంది అని అన్నగారు భావిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక కూడా అదే. డెఫినెట్గా మా హయాంలో కూడా అలాంటి వైకుంఠ ధామాల అభివృద్ధికి ఆధునీకరణకి కూడా మేము కృషి చేస్తామని, సిటీలో ఉన్న వైకుంఠ ధామాలన్నింటినీ కూడా వివిధ సౌకర్యాలతో అలాగే సెక్యూరిటీ పరంగానైనా కూడా అలాగే కొంత ఆహ్లాదకరంగా అయినా కూడా మారుస్తామని మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే ఇక్కడ కూడా ఈ వార్డులో కూడా ఈ వైకుంఠ ధామాలకు కూడా కొంత సమస్య ఉంది. కొద్ది రోజులకు ముందే మమ్మల్ని మా కౌన్సిలర్ గారైన పద్మ సింగారావు గారు కలవడం జరిగింది. కొంత స్నానాల దగ్గర గది దగ్గర షవర్స్ దగ్గర కొంత ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం సమస్య కానీ డ్రైన్ సమస్య కానీ ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే రాత్రిపూట ఎవరైనా వచ్చి ఖననం చేయడానికి కూడా లైట్ పరంగా కూడా కొంత సమస్య ఉందని వారు తెలియజేశారు. డెఫినెట్గా డ్రైనేజ్ సమస్య అయినా వాటర్ షవర్ సమస్య అయినా తొందరలోనే పరిష్కరించి వీలైనంత తొందరలోనే కూడా హైమాస్ట్ లైట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని మేము తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంజయ్ అన్న గారికి మరియు కౌన్సిలర్ పద్మ సింగారావు గారికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగు. అదేవిధంగా వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్కు, పట్టణాధ్యక్షులు సత్యసన్న గారికి, ఇంకా మిగతా నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. జగిత్యాల పట్టణంలో 3 హిందూ శ్మశాన వాటికలు, ఇవన్నీ కూడా దాదాపు 20-30 వేల జనాభా ఉన్నప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి. ఇటు గొల్లపల్లి కానీ రోడ్డు చింతకుంట మోతే ఇవన్నీ కూడా ఆధునీకరించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్మశాన వాటికలు బాగుండాలని చెప్పి మొదటి కూడా వారు ఆశిస్తున్నారు. రాష్ట్రంలో వేరే చోట్ల కరీంనగర్ కానీ, హుజురాబాద్ కానీ, సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి చాలా చోట్లలో కూడా శ్మశాన వాటికలు ఇప్పటికే పునరుద్ధరించబడ్డాయి, మంచిగా ఆధునీకరించబడ్డాయి, అందంగా తీర్చిదిద్దబడ్డాయి. కానీ మన జగిత్యాలలో మాత్రం చింతకుంట కానీ, మోదే కానీ శ్మశాన వాటిక పూర్తిగా దుర్గంధంతో ఉంది. ఈ గొల్లపల్లి శ్మశాన వాటిక రోటరీ క్లబ్, స్వచ్ఛంద సంస్థ, రోటరీ స్వచ్ఛంద సంస్థ, దీన్ని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటిక పేరు పెట్టి వివిధ వర్గాలకు చెందిన దాతలతోటి ధనాన్ని సేకరించి ఇక్కడ అంతకుముందు కొన్ని
ప్లాట్‌ఫామ్స్ గాని ఇక్కడ దేవుని విగ్రహాన్ని బాత్రూములు అదే విధంగా ఇక్కడ చనిపోయిన వాళ్ళని ఉంచడానికి ఫ్రీజర్ ఇవన్నీ కూడా రోటరీ క్లబ్ ద్వారా చాలా వరకు సేకరించారు అదే విధంగా రోటరీ మిత్రులు అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ కీర్తి శేషన్ కుప్పాల ఆశార్ గారి కలిసినప్పుడు కూడా వారు కూడా నిజంగా పెద్ద మనసు ఎందుకంటే నాకు బాగా తెలుసు వారు ఇక్కడ దగ్గర ఉండి కొంత ఆక్రమణకు గురైన స్థలాన్ని ఆ రోడ్ పంట ఉన్నదాన్ని అంతా కూడా సాఫ్ చేయించి దగ్గర ఉండి సాఫ్ చేయించి ఒక గోడ కూడా పెట్టేయడం జరిగింది వారు ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది ఎందుకంటే ఆ పెద్ద మనిషి అప్పటి నుండి కుప్పాల ఆశార్ గారు దీని పునరుద్ధరణకు వారు ఆనాడు నడుంపించారు అదేవిధంగా రోటరీ సభ్యులు ఇక్కడ పేర్లు చూస్తే కనబడుతున్నాయి చాలా కూడా మంచాల రామేశ్వర్ గారు కానీ మిగతా అందరి అదేవిధంగా హెచ్ఎంటీవీ వాళ్ళు లక్ష్మీనరసింహారావు గారు మాజీ ఎమ్మెల్యే పేరు మీద కూడా బట్టు మల్లేశం గారు ఈ రకంగా చాలామంది దాతలు కూడా సహకరించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ 15 లక్షల రూపాయలతోటి ఈ కాంపౌండ్ వాళ్ళకు కొంత గేటు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు చాలా చోట్ల కూడా కూలిపోతున్నది ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టు చీకటి ఉంటున్నది లైట్ ఉండట్లేదు బాత్రూమ్స్ కూడా సరిగా లేవు ఆ బాత్రూమ్స్ కూడా మళ్ళీ కొంత రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడు కొద్దిపాటి నిధులతోటి చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దానంతా కూడా పునరుద్ధరించడానికి 15 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది టెండర్ కూడా పూర్తయిపోయినది పనులు కూడా త్వరగా ప్రారంభింపజేసి పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మరి ఈ శ్మశాన వాటికలో ఇప్పటికే ఒక వాచ్మెన్ అవన్నీ కూడా ఉంటున్నాయి ఇదే విధంగా నేను ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గారిని అదేవిధంగా కౌన్సిలర్స్ని ఎక్కడికక్కడ కోరేది వేరే వార్డులలో కూడా చింతకుంట శ్మశాన వాటిక కానీ అదేవిధంగా మూతలో కూడా ఇదే తరాలో ఒక వాచ్మెన్ ఉండగా ఆల్రెడీ అక్కడ ఇంకా ఇంతకంటే మంచిగా బిల్డింగ్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా హిందువులతో పాటు మరి ముస్లిం సోదరులది కబరిస్తాన్ అది కూడా ఇదే వార్డులో ఉన్నది సింగారావు పద్మ గారి వార్డులో ఉన్నది మన జాంబాగ్ ప్రాంతంలో ఆ కబరిస్తాన్ కూడా 10 లక్షలతోటి పునరుద్ధరణ చేస్తూ ఉన్నాం కాంపౌండ్ వాళ్ళు అంతా కూడా ఈ రెండింటి భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన చైర్మన్ గారికి హాజరైన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను